ఇప్పుడైతే మనం ఈ సందర్భం కదా, ఇప్పుడు ఏం మనం చేస్తారు, స్పీకర్ గారి రియాక్షన్ ఏముంటుందో మనం చెప్పలేం కదా. ఏదైనా మనం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ చేసే తప్పులను మా మీద అట్రిబ్యూట్ చేస్తూ ఉంది. దీనికి ఎగ్జాంపుల్సే ఇప్పుడు చిన్నాయుడు వ్యవహారం కానీ, ఆ పాకాల ఎంఆర్ఓ వ్యవహారం కానీ, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. మరి వీటి మీద ఎస్సిసి గారు స్పందించకుండా మా మీద ఏదో కొత్త యాప్ దాన్ని తయారు చేసి, ఆ యాప్ అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ యాపే అది ఉంటుంది, వేరే ఉండదు. ఆ యాప్ను తయారు చేసి మేమేదో చేసేస్తాం చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి మాకేమి దాని మీద ఐడియా కూడా లేదు. రేపు రిలీజ్ చేసిన తర్వాత మేము కూడా ఏముంది దాంట్లో చూస్తాము. దాంట్లో ఏమైనా మార్పింగ్కి అవకాశాలు ఉన్నాయా, మార్పింగ్ చేసే కోర్టులో పెట్టి ఇదంతా కూడా కావాలనే చేశారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పే పరిస్థితి కూడా ఉందా, అవన్నీ కూడా రేపు మేము కూడా యాప్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద స్పందిస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.